నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలో యానాం వృద్ధాశ్రమం సంయుక్త నిర్వహణలో వృద్ధాశ్రమ ప్రాంగణంలో హెల్మెట్లు పంపిణీ చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలో యానాం వృద్ధాశ్రమం సంయుక్త నిర్వహణలో వృద్ధాశ్రమ ప్రాంగణంలో హెల్మెట్లు పంపిణీ చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లాడి కృష్ణారావు. అనంతరం యానాం క్రికెట్ క్లబ్లో ఉన్న 10 జట్లలో ఒక్కొక్కరికి 2 టీషర్ట్ల చొప్పున పంపిణీ చేసిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు. రాజబాబు మన ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా పాండిచ్చేరిలో రేపటి నుంచి అక్కడ నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జనతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు టీటీడీ షుగర్ పంచి పెట్టడాలు, అన్నదానం 3-4 తారీఖులో అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మన యానంలో కూడా పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్, అలాగే మన యానం ఓల్డేజ్ హోము కలిపి 3,500 మందికి ఈవేళ హెల్మెట్స్ ఇవ్వాలని చెప్పేసి గతంలోనే మనం అనుకున్నాం. ఈరోజు దాన్ని ఇంకా 3 రోజుల ముందుగానే ఈవేళ మనం మొదలుపెడుతూ ఉన్నాం. ఇది ఉద్దేశం, ఈవేళ మనం యాక్సిడెంట్స్ ఎక్కడ చూసినా కానీ మనం రోజు పేపర్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు రోజుకి ఎక్కడో చోట యాక్సిడెంట్తో
చనిపోతున్నారని చెప్పేసి చూస్తూ ఉన్నాం. రెండోది ఏమో చెరువుల్లోనో కాలువల్లోనో గోదావరిలోనో వెళ్ళి చనిపోయే పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ అయినప్పుడు మనకి తలకి సేఫ్ గా ఉండాలని, తలకి దెబ్బ తగలకపోతే మనిషి కాలు చెయ్యి నష్టపోతారు తప్ప ప్రాణం నష్టపోరు. అందుకని హెల్మెట్స్ ని మస్తుగా చేయాలని ప్రభుత్వం చేసినా కానీ పూర్తిగా అమలు చేయట్లేదు. మన యానంలో మోటార్ సైకిల్ ఉండి ఇవాళ అది ఆంధ్ర రిజిస్ట్రేషన్ అయినా, కొంతమంది చెప్పారు ఆంధ్ర రిజిస్ట్రేషన్ కానీ, ఆంధ్ర రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా సరే అందరికీ మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం మొదలుపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాల లైఫ్ ఉండాలి, అలాగే ఈ రాబోయే ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన మంచి పనులు, ముఖ్యంగా పేదవాళ్ళకి అనేకమైన మంచి కార్యక్రమాలు జరగాలని భగవంతుడు కోరుకుంటూ అతనికి కూడా తాళరేవు మండలం శంకరపాలెం గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వల్ల చేపలు, మాంసం దుకాణాలు వేసి అమ్మకాలు యథావిధిగా కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా అధికారులు ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం చేపలు, మాంసం దుకాణాలు అమ్మకాలు నిర్వహించకుండా చూడాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ పంచాయతీ ఉద్యోగులు వేరే ప్రాంతంలో నివాసాలు కావడంతో పరిశీలించే నాదుడు లేకపోవడంతో ఆదివారం యథావిధిగా వ్యాపారాలు రోడ్డుపై వేసి అమ్మకాలు నిర్వహించారు. ఇకనైనా అధికారులు స్పందించి వ్యాపారస్తులకు మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చూసి ఇకపై ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే విధంగా పరిశీలించాలని పలువురు కోరారు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని దూలిపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలోని దూలిపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మండల గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏవో మంచి మంచి కార్యక్రమాల కింద కనిపిస్తాయి, ప్రతిదీ కూడా సరిగ్గా చూస్తే ఆయన ఎలా ఆలోచిస్తారని అనమాట. ఇప్పుడు ఏముంది, మహా అయితే స్థలాలు ఎక్కడో ఇస్తారు, అవి కూడా గవర్నమెంట్ రేట్లోనే ఇస్తారు, కొంచెం రేటు. ఇవన్నీ కొనుక్కుని ఇల్లు కట్టుకునేటప్పటికి సామాన్యులకి ఇంకా మనం 3 సంవత్సరాలు ఇదే ప్రభుత్వాన్ని భరించాలంటే చాలా ఇదిగా ఉందన్నమాట నాకు. ఇప్పుడు మనం ఈ జనసేన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా చిన్న ప్రయత్నం అంటే, ఇప్పుడు సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు వాడుతున్నారు, వాట్సాప్ అనేది అని కొత్తగా వీలైతే ఒకటి క్లబ్ హౌస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ వచ్చింది. అందులో ఏంటంటే ఇటువంటి సమావేశాన్ని మనం ఒక గ్రూప్ కింద ఒక హాల్ కింద అనమాట, అందరూ ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ రోజువారి ఎమ్మెల్యేకి లేదు, ఇలా ఒక హోంమంత్రిగా ఒక ఎస్సీ మహిళని పెట్టారు, ఒక ఎస్సీ మహిళలు పెట్టారు. ఎందుకు పెట్టారు, ఏదో బొమ్మని ఒక బొమ్మను తీసుకొచ్చి ఒక బడ్డీ బొమ్మను తీసుకొచ్చి పెట్టాడు. ఆవిడ కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమైనా అధికారం ఉందా ఆవిడకి? ఎక్కడా లేదు. అంత దుర్మార్గమైన మరి పరిపాలన చేస్తా ఉన్నాడు. అందరికీ బీసీలకి ఎస్సీలకి ఇచ్చానంటున్నాడు. ఏమి ఇచ్చాడు బీసీలకి ఎస్సీలకి? పదవులు ఇచ్చాడు అంతే, అధికారం అంతా అతను దగ్గర పెట్టుకున్నాడు. ఓ పక్కనేమో విజయసాయి రెడ్డి, ఓ పక్కన సుబ్బారెడ్డి, ఓ పక్కనేమో సజ్జల రామకృష్ణారెడ్డి, ఏళ్ళు దందా చేసుకుని మొత్తం రాష్ట్రంలో ఉన్నదంతా
ఇప్పుడు ఇసుక కానివ్వండి, మందు కానివ్వండి, మొత్తం అంతా కూడా దోచుకుని ఈవేళ రాష్ట్రాన్ని బొచ్చు పట్టించడానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ కు చెందిన భూస్వామి చిక్కం గంగాధర్ రావు పెరటులో వేసిన అరటి చెట్టుకు 8 అత్తములతో కూడిన అరటిగెల కాచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ కు చెందిన భూస్వామి చిక్కం గంగాధర్ రావు పెరటులో వేసిన అరటి చెట్టుకు 8 అత్తములతో కూడిన అరటిగెల కాచి అందరినీ ఆశ్చర్యపరిచింది. యానంలో ప్రతి ఏటా నిర్వహించే ఫ్లవర్ షోలో విజేతగా నిలవటం, బహుమతి పొందటం ఆనవాయితీగా వస్తోంది. కాలం కాని కాలంలో పళ్లను, అరుదైన పుష్పాలను కాయించడం ఈయన స్పెషల్. పలు బహుమతులు అందుకొని ప్రముఖుల ప్రశంసలు పొందారు. విశేషం ఏమిటంటే ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో పెంచడం కొసమెరుపు. నా పేరు చిక్కం గంగాధర్రావు, యానం రాధానగర్, హెచ్పి గ్యాస్ ఆఫ్ నియర్. నేను ఎప్పుడు గెలని పిండిలు గట్ట వేయనండి, మెన్యూర్స్ వేయను, దూడల పశువులు పెంటలు కొండల మీద ఎర్రగ్రావిలి అంతే తప్ప పిండి అన్నది ఎప్పుడూ పెట్టనండి. ఆర్గానిక్ పెంపకం 10 నుంచి ఫ్లవర్ షోలో పెడుతున్నాను. మామిడి పండు ఎక్కడ లేని టైంలో పెడుతున్నాను, అక్కడ ఫస్ట్ ప్రైజ్ 10,000 మంది జనాభాలో ఇచ్చుకుంటున్నాను 10 నుంచి. తదుపరి జనరల్గా చక్కెరకేళికి 5, 6, 4 అలా ఉంటాయి. అలాంటిది ఫ్లవర్ షోలో ఇది వరకు 7 10,000 మంది జనాభా చూశారు. ఇప్పుడు ఇది 8 గెల, అందుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంచేత కలెక్టర్ గారిని, అశోక్ బాబుని, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి చూపిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి అనాథ వృద్ధాశ్రమంలో వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు డైమండ్ గ్రూప్గా ఏర్పడి గ్రూప్ సభ్యులైన దళాల అమ్మ పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి అనాథ వృద్ధాశ్రమంలో వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు డైమండ్ గ్రూప్గా ఏర్పడి గ్రూప్ సభ్యులైన దళాల అమ్మ పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొని అనాథలకు భోజనాన్ని అందజేశారు. వడ్డించండి ఏరువా గారు, ఒకసారి ఎలా చూడండి సూర్యబాబు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశీవారి తూము సెంటర్ నుండి టానిలంక బైపాస్కు వెళ్లే క్రాస్ రోడ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైపాస్లో వర్క్ చేస్తున్న భారీ యంత్రం అదుపు తప్పి పంట కాలువలో పడిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశీవారి తూము సెంటర్ నుండి టానిలంక బైపాస్కు వెళ్లే క్రాస్ రోడ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైపాస్లో వర్క్ చేస్తున్న భారీ యంత్రం అదుపు తప్పి పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. స్థానికులు ఎంతమంది బైపాస్ రోడ్డు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని పలువురు పేర్కొన్నారు. అతి కష్టం మీద మిషన్ల సహాయంతో కాలువలో పడిన భారీ యంత్రాన్ని బయటకు తీశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గము మలికిపురం మండలము మట్టపర్రు గ్రామంలో సినీ ప్రముఖ దర్శకుడు సుకుమార్ 18 లక్షలతో ఏర్పాటు చేసిన 2 అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గము మలికిపురం మండలము మట్టపర్రు గ్రామంలో సినీ ప్రముఖ దర్శకుడు సుకుమార్ 18 లక్షలతో ఏర్పాటు చేసిన 2 అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. సుకుమార్ తన తండ్రి తిరుపతిరావు నాయుడు జ్ఞాపకార్థం 2 పాఠశాల గదులు నిర్మించారు. తెలుగు సినీ రంగంలోనే అగ్రదర్శకుల్లో ఒకరిగా ఎదిగిన బండ్రెడ్డి సుకుమార్ తన సొంత గ్రామమైన మట్టపర్రులో యూపీ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. 18 లక్షల వ్యయంతో తన తండ్రి తిరుపతిరావు నాయుడు పేరుతో స్వచ్ఛందంగా పక్కా భవనం నిర్మించారు. దీనిని ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానన్నారు. తాను దత్తత తీసుకున్న మట్టపర్రు గ్రామానికి తన కుటుంబ సభ్యుల సూచనల మేరకు అభివృద్ధి చేయడానికి ఏ విషయంలోనూ వెనకాడబోనన్నారు. దీనిలో భాగంగానే అదనపు తరగతి గదులు నిర్మించడం జరిగిందన్నారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తమ కుటుంబానికి ఎనలేని సంబంధం ఉందని, తాను తన తల్లి వదినలతో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తిరిగిన సందర్భాలు మరపురానివన్నారు. అందువలన తమ స్నేహితులు అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామనే సూచన చేయగానే ఏమాత్రం ఆలోచించకుండా 50 లక్షలతో ప్లాంట్ ఏర్పాటు చేశానన్నారు. తాను భారీ బడ్జెట్తో తీయబోతున్న పుష్ప సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి కావచ్చిందని అన్నారు. బైక్ చూడాలి మీరు ఒకేంటి మొత్తం లేదండి, ఇప్పుడు అనుకోకుండా కరోనా టైంలో ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుందని ఇష్యూ వస్తే నేను ఇక్కడ అందరినీ కన్సల్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను మా అన్నయ్య విజయప్రసాద్ బండ్రెడ్డి, ఆయన ఏంటంటే సో ఎక్కడ చేద్దాంరా ఏం చేద్దాం చూడు ఒకసారి ఆలోచించు అంటే నేను వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ రాంబాబు ముందుకు వచ్చి ఇట్లా చేద్దాం అంటే కలిపి ఇట్లా తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరూ ఆ ప్రపోజల్ వచ్చారు వస్తే అట్లా చేద్దామని. సో ఎప్పటికీ శాస్త్రంగా ఉండిపోతుంది కదా, ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదు ఒక హాస్పిటల్కి కంటిన్యూస్గా ఉంటుంది. అదే సేమ్ టైం హాస్పిటల్తో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు ఆపరేషన్ చేసుకోవాలన్నారు. మా అమ్మ మా పెద్దని చంకనేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగేదాం చిన్నప్పుడు. సో ఎప్పటి నుంచో అంటే వాళ్ళు ఐ థింక్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న హాస్పిటల్ అంటే మా పెద్ద అన్నయ్య ఆయనకి ఇప్పుడు ఏజ్ 65 అంటే ఆయన 65 ఇయర్స్ అంటే ఐ థింక్ 70 ఇయర్స్ ముందు హాస్పిటల్ ఉందంటే 100 ఇయర్స్ ఉంటుంది హాస్పిటల్, 10 సంవత్సరాల పైన ఉంటుంది కదా హాస్పిటల్. సో అలాంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అట్లా అనిపించింది చేద్దామని. సో
విలేజ్ డెవలప్మెంట్ అనేది సెపరేట్ లేదు అంటే ముందు మొన్నే చెప్పాను కదా ఆయన ప్రోత్సాహం అంతా యాక్చువల్ ఫ్రాంక్ చెప్పాలంటే నేను సినిమా తప్ప ఇంకేం తెలియదు నేను వేరే చూసుకుంటాను ఆయన ఇట్లా చేద్దాం ఇలా ప్రపోజల్ ఉంది చంద్రశేఖర్ అని ఆయన టీచర్ వచ్చారు ఆయన వచ్చి ఆయన ఆయన పేరు చంద్రశేఖర్ కదా ఆయన ప్రపోజ్ చేశారు ఇలా చేస్తే బాగుంటుంది అని మా అన్నయ్యతో చెప్తే మా అన్నయ్యమో ఇలా బాగుంటుంది ఇలాగ బిల్డింగ్ కావాల్సి వస్తుంది ఇలా చేద్దామంటే సో ఆయన నిర్ణయం తీసుకుని ఆయనంతా చేసినంతా ఆయన ఐఎమ్ జస్ట్ లైక్ ఇదంటే చేయడం అంటే ప్రత్యేకమైన పథకం ప్రత్యేకంగా ఇదే లేదండి అంటే ఇది నిజం మాట్లాడుతున్నా ప్రత్యేక ప్లానింగ్ లేదు సో చెప్పాను కదా మా అన్నయ్య ఉన్నాడు వీర ప్రసాద్ ఉన్నాడు కదా ఆయన ఆయన తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది సో ఆయన ఎప్పుడైనా సలహా ఇచ్చినప్పుడు ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ఐ ఫాలో హిమ్ అనమాట అంతే యాక్చువల్గా ఇక్కడ నేను చేసేది ఏం లేదు మా పెద్ద అన్నయ్య వెంకటేశ్వరరావు ఆయన ఇక్కడే ఉంటారు ఈయన మా విజయ విజయప్రసాద్ ఇద్దరు సో ఆయన ఎక్కువ ఇద్దరికి బాగా అనుబంధం గ్రామంతో సో వాళ్ళు చెప్తే వీళ్ళిద్దరు చెప్తే నేను ఫాలో అవ్వడం మా పెద్దన్నయ్య మా విజయన్నయ్య ఇద్దరు చెప్తే నేను ఫాలో అవ్వడం అంతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.